వెల్కమ్ టు తెలుగు బస్. 2023 IPL లో సండే రోజు డబుల్ హెడర్ మ్యాచెస్ ఉన్నాయి. అందులో భాగంగా ఫస్ట్ మ్యాచ్ అనేది RCB వర్సెస్ RR చిన్నస్వామి స్టేడియంలో జరగబోతోంది. సో ఆ మ్యాచ్ కి సంబంధించిన ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్, గ్రౌండ్ స్టాట్స్ దగ్గర నుంచి, పిచ్ రిపోర్ట్ దగ్గర నుంచి, ప్లేయింగ్ 11 చేంజెస్ దగ్గర నుంచి, సో మ్యాచ్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అండ్ డీటెయిల్డ్ ప్లేయర్ బ్యాటిల్, సో ఈ ప్లేయింగ్ 11 వర్సెస్ ఆ ప్లేయింగ్ 11, సో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి, మిస్ అవ్వకండి. అయితే జెర్సీ గివ్ అవే గురించి ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలి. యాక్చువల్గా మనం సాటర్డే రోజు అంటే ఫ్రైడే కాంటాక్ట్ అయిన వాళ్ళకి సాటర్డే షిఫ్ట్ చేయాలి జెర్సీస్, బట్ సాటర్డే మనం ఇక్కడ వెళ్ళి చూస్తే హాలిడే అని చెప్పారు, అందుకే మనం షిఫ్ట్ చేయలేదు. కాబట్టి వీళ్ళందరినీ మండే చేస్తాం. ఇక సండే ఆల్మోస్ట్ సండే ఖచ్చితంగా హాలిడేనే ఉంటుంది. సో మండే రోజు మనం షిప్పింగ్ స్టార్ట్ చేస్తాం. సో కొంచెం లేట్ అవుతుంది ఫ్రైడే అనౌన్స్ చేసిన వాళ్ళు. అండ్ ఇంకొక విషయం, ఆల్రెడీ మనం విన్నర్స్ని కాంటాక్ట్ అయ్యాం, వాళ్ళకి జెర్సీస్ కొంతమందికి రీచ్ కూడా అయిపోయాయి. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయిన నంబర్కి ఆ జెర్సీ వేసుకొని ఒక పిక్ని షేర్ చేయండి ప్లీజ్. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్, ఇంతవరకు చాలా మందికి అడిగాను, ఎవరు షేర్ చేయట్లేదు. సో షేర్ చేస్తారు అనుకుంటున్నాను. ఇక కొత్త వాళ్ళు ఎవరైనా ఈ జెర్సీ కాంటెస్ట్లో పాల్గొనాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ మెంబరే ఉండాలి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, అలాగే స్క్రీన్ మీద ఐడి కనిపిస్తుంది. ఫేక్ ఛానల్స్లో జాయిన్ అయితే నేను ఏమీ చేయలేను. సో అలాగే ఈ పని అంతా చేశాక మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడికి లేకుంటే తెలుగు బజ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడికి, రెండు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, మీ ఫుల్ నేమ్, మీ టెలిగ్రామ్ ఐడి, అలాగే మీ కాంటాక్ట్ నెంబర్. సో మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవ్వాలి కదా, దానికోసం ఈ మూడు సెండ్ చేయండి. ఇక మనం రియల్ 11 యాప్ గురించి చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఫ్యాంటసీ లవర్స్ ఉంటేనే చూడండి, ఫ్యాంటసీ లవర్స్ కాకుంటే సో స్కిప్ చేసి మన మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోండి. రియల్ 11 యాప్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యాప్. సో ఈ యాప్ మన ఆంధ్ర తెలంగాణలో వర్క్ అవుతుంది. అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. TELUGU కోడ్ యూస్ చేయండి. సో చివరి వరకు చూడండి ఈ కంటెంట్ ఎవరైనా ఫ్యాంటసీ లవర్స్, సో మధ్యలో ఆపేయకండి. సో TELUGU కోడ్ యూస్ చేశాక మీరు పాన్ కార్డ్ వెరిఫికేషన్ చేయండి. పాన్ కార్డ్ వెరిఫికేషన్ అనేది చాలా సింపుల్. ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఎనీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. మన స్టేట్ మీకు కల్పించదు. సో ఎనీ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాక డిజిటల్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేయండి. పేటిఎం, ఎయిర్టెల్, జియో, నార్మల్ బ్యాంక్స్ అస్సలు ప్రొవైడ్ చేయకూడదు. అయితే ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో రెండు రియల్ 11కి సంబంధించిన రెండు వీడియోస్ పెట్టాను. సో డీటెయిల్డ్గా మీకు అంతా అర్థమయ్యే విధంగా వీడియోస్ చేసి పడ్డాయి. సో ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి, క్లారిటీ వస్తుంది. అయితే ఈ RCB మరియు రాజస్థాన్ రాయల్స్ కోసం ఏంటి ఆఫర్స్ అంటే, ఆఫర్స్ గివ్ అవే లేదు కానీ బట్ మనం గివ్ అవేస్ ఎప్పుడు ఉంటాయి, బట్ ఈ మ్యాచ్కి లేదు. సో లోయెస్ట్ కమిషన్స్ అనమాట. ఒకసారి మీరు చూసారు అంటే ఇక్కడ, అదే మనం రియల్ 11 కాకుండా నార్మల్ యాప్స్లో వేరే యాప్స్లో చూడాలి అంటే ఎంట్రీ ఫీజ్ 5,750, కానీ అదే రియల్ 11లో 5,199. ఇక ఇంకో పరంగా చూసామంటే 2,875 వేరే యాప్స్లో, కానీ ఇక్కడ 2,688. సో ఈ విధంగా హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ మీరు సేవ్ చేసుకుంటారు. ఒకవేళ ఫ్యాంటసీ లవర్స్ ఎవరైనా ఆడేవాళ్ళు ఉంటే చాలా తక్కువ ఎంట్రీ కమిషన్స్ ఉంటాయి. ఇక దాంతో పాటుగా ఈ యాప్లో ఇది మాత్రమే కాదు, ట్రేడింగ్ అన్నది ఉంటుంది. అంటే ఇద్దరు ప్లేయర్స్ మధ్య ఎవరు బాగా ఆడే ఛాన్స్ ఉంది అంటే ఈరోజు ఈ ప్లేయర్ ఎక్కువ కొడతాడా లేకుంటే, సో ఈ విధంగా ట్రేడింగ్ అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ స్క్రీన్ పైన. సో ట్రేడింగ్ చేస్తూ కూడా మనీని ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఒపీనియన్ పోల్స్ ఉంటాయి. ఈరోజు సపోజ్ ఈరోజు మ్యాచ్లో సంజు శాంసన్ ఉంటాడు, సంజు శాంసన్ ఎన్ని సిక్స్లు కొడతాడు, విరాట్ కోహ్లీ ఎన్ని రన్స్ చేస్తాడు, ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఎన్ని, ఒపీనియన్ జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేకుంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా ఉంటాయి అనమాట. సో వాటిని మీరు చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేశారు అంటే మీరు గెలుచుకుంటారు. సో ఇది మాత్రమే కాకుండా లూడో గేమ్స్ ఉంటాయి. సో ఇవి చాలా చాలా మనీని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు చాలా విధాలుగా. సో తప్పకుండా యాప్ని ట్రై చేయండి. మన ఆంధ్ర తెలంగాణలో యాప్ వర్క్ అవుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియోస్ చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. సో మిస్ అవ్వకండి. ఇక మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే RCB వర్సెస్ RR. సో RR ఏమో గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయి ఈ మ్యాచ్ కోసం వస్తోంది. మరోవైపు RCB సో సూపర్ విక్టరీ సాధించి వస్తోంది. అయితే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తాను ఇప్పుడే. ఈ మ్యాచ్ కూడా విరాట్ కోహ్లీని కెప్టెన్సీ చేస్తాడు. అంటే లాస్ట్ మ్యాచ్కి ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఇంపాక్ట్ వేరుగా వచ్చాడు, కొంచెం ఏదో బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. సో ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ అవుతుంది అని చెప్పి, ఒక 2 మ్యాచెస్ వరకు కంటిన్యూ అవుతుందని చెప్పి ఇంతకుముందు రిపోర్ట్స్ వచ్చాయన్నమాట ఆ రోజు మ్యాచ్ రోజే. సో ఈ రోజు కూడా విరాట్ కోహ్లీని RCB టీమ్కి 99% కెప్టెన్సీ చేసే ఛాన్స్ ఉంది. సో నాకు తెలిసి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి, RCB ఫ్యాన్స్కి చాలా గుడ్ న్యూస్ ఇది. ఇక చిన్నస్వామి స్టాట్స్ విషయానికి వచ్చాము అంటే ఇక్కడ టోటల్గా 7 T20 మ్యాచ్లు జరిగితే అందులో 2 టైమ్స్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది, 5 టైమ్స్ సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ అన్నది ఇండియాది 202, 6 వికెట్స్. లోయెస్ట్ స్కోర్ శ్రీలంకది 122, 9 వికెట్స్. ఇక డొమెస్టిక్ మ్యాచెస్ అంటే రీసెంట్గా కలుపుకొని IPL మ్యాచెస్ కూడా కలుపుకొని చూసాము అంటే టోటల్గా 119 మ్యాచెస్ జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 54 టైమ్స్ గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 63 టైమ్స్ గెలిచింది. ఇక 2 మ్యాచ్లు టై అయ్యాయి. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ RCBదే 263, 5. లోయెస్ట్ స్కోర్ కూడా RCBదే 82, 10 వికెట్స్. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ విన్నింగ్ స్కోర్ చూసాము అంటే 188.4 అన్నమాట. యావరేజ్ పవర్ ప్లే స్కోర్ చూసాము అంటే 45.7, యావరేజ్ డెత్ ఓవర్ స్కోర్ చూసాము అంటే 53.8. ఇక స్కోరింగ్ ప్యాటర్న్ ఒకసారి చూసాము అంటే బిలో 150 స్కోర్స్ 36 టైమ్స్ వస్తే, ఇక స్కోర్స్ బిట్వీన్ 150 అండ్ 160 32 టైమ్స్ వచ్చాయి. ఇక స్కోర్స్ బిట్వీన్ 170 అండ్ 189 23 టైమ్స్ వచ్చాయి. ఇక అబోవ్ 190 స్కోర్స్ 29 టైమ్స్ వచ్చాయి. లాస్ట్ మ్యాచ్ చూసాము అంటే చిన్నస్వామిలో జరిగింది, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. సిఎస్కే ఆ రోజు 226 రన్స్ చేసింది ఫస్ట్ బ్యాటింగ్ చేసి, 6 వికెట్స్ పోయాయి. ఆర్సీబీ 218 దగ్గర ఆగిపోయింది చేసింగ్ లో, 8 వికెట్స్ పోయాయి. ఆ రోజు పేస్ కి 9 వికెట్స్ పడ్డాయి, స్పిన్ కి 5 వికెట్స్ పడ్డాయి. సో చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్యూర్ 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 బ్యాటింగ్ పిచ్. సో అంతో ఇంతో కొంచెం అనుకూలిస్తే పేస్కి మాత్రమే అనుకూలిస్తుంది. స్పిన్నర్స్ వికెట్ తీయాలంటే మాత్రం మేబీ బ్యాట్స్మెన్స్ ఏమైనా రాంగ్ షాట్స్ ఆడడమో లేకుంటే స్పిన్నర్స్ చాలా తెలివిగా బౌలింగ్ చేయడమే తప్ప జరగదనమాట. సో ప్యూర్ బ్యాటింగ్ పిచ్. మరి ఆర్సీబీ ఎలాంటి పిచ్తో వస్తుంది ఈ మ్యాచ్ కోసం? సో ఎలాంటి పిచ్తో వచ్చినా సరే మేబీ స్టార్టింగ్ ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ మాత్రమే వాళ్ళు అనుకున్న పిచ్ ప్రకారం ఉంటుంది. తర్వాత మళ్ళీ అది బ్యాటింగ్ పిచ్ అయిపోతుంది. గ్రౌండ్ చిన్నగా ఉంది కాబట్టి ఇంకా ఫాస్ట్ గా రన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ ఒకసారి చూద్దాం. సో ఆర్సీబీ మధ్య ఆర్ఆర్ మధ్య 25 మ్యాచెస్ జరిగితే ఆర్సీబీ 13 మ్యాచెస్ లో గెలిచింది, రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచెస్ లో గెలిచింది. సో టగ్ ఆఫ్ వార్ అన్నమాట. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఆర్సీబీ 3 మ్యాచెస్ లో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచెస్ లో గెలిచింది. అదే బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ఆర్సీబీ 10 మ్యాచెస్ లో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచెస్ లో గెలిచింది. ఇక చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ రికార్డ్ ఎలా ఉంది? బెంగళూరు హోమ్ గ్రౌండ్ లో 9 మ్యాచెస్ జరిగితే ఆర్సీబీ 3 మ్యాచెస్ లో మాత్రమే గెలిచింది, 4 మ్యాచెస్ లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఇక నో రిజల్ట్ చూసాము అంటే 2 మ్యాచ్ లో 1 మ్యాచ్ ఆగిపోయింది, 1 మ్యాచ్ అసలు జరగలేదు అన్నమాట, 1 ఇన్నింగ్స్ అయిపోయాక. సో ఈ విధంగా ఉన్నాయి. సో రాజస్థాన్ రాయల్స్ రికార్డ్ అనేది చిన్నస్వామి స్టేడియంలో కూడా గట్టిగానే కనిపిస్తోంది. మరి ఈ రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ 11 తో వస్తాయి? ఈ ప్లేయింగ్ 11 లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఆబ్వియస్లీ రాజస్థాన్ రాయల్స్ టీమ్ సేమ్ ప్లేయింగ్ 11 తోనే వస్తుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉంటాడు. అయితే జోస్ హ్యాజల్వుడ్ కోసం ఆర్సీబీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. జోస్ హ్యాజల్వుడ్ మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. అంటే ఈ వీడియో చేస్తున్న టైంకి వచ్చిన ఒక న్యూస్ అప్డేట్ ప్రకారం సోర్సెస్ ద్వారా చెప్తున్నది, జోస్ హ్యాజల్వుడ్ ఇంకా ఇంజురీ నుంచి కోలుకోలేదనమాట. అంటే అతను కేవలం ఐపీఎల్ కోసం మాత్రమే కాదు, అతనికి పూర్తి ఫిట్నెస్ కావాలి. నెక్స్ట్ జరిగే మ్యాచ్ టెస్ట్ సిరీస్లకి వాటికి కూడా పూర్తిగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఇంకా అతనికి రెస్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. మేబీ ఇంకొక వారం కూడా అతను ఆర్సీబీతో మ్యాచ్ ఆడలేడు అని చెప్పి, అంటే ఆర్సీబీ తరపున మ్యాచ్ ఆడలేడు అని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. ఇక విజయ్ కుమార్ వైశాఖ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ లో. బట్ మేబీ నాకు తెలిసి ఇంతకుముందు ఆర్సీబీ టీం లాగా అయితే ఇప్పుడు లేదు ఆర్సీబీ టీం. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక్క ప్లేయర్ పొరపాటుగా ఫెయిల్ అయ్యాడంటే చేంజ్ చేసేవాళ్ళు, కానీ ఈ మధ్య అలా కాదు, టీం చాలా చేంజ్ అయింది ఒక 3 ఇయర్స్ గా. సో ఒకవేళ ఫెయిల్ అయినా సరే ఛాన్స్ ఇస్తున్నారు. సో ఫెయిల్ అని చెప్పాను నేను, కొన్నిసార్లు బౌలర్స్ ఎక్స్పెన్సివ్ అవుతుంటారు, అది కామన్. సో ఒకసారి చూసాము అంటే విరాట్ కోహ్లీ, మహిపాల్ లామ్రోర్, గ్లెన్ మ్యాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తిక్, వనిందు హసరంగా, సుయాష్ ప్రభుదేశాయ్, హర్షల్ పటేల్, వేన్ ప్యార్నెల్, మొహమ్మద్ సిరాజ్, విజయ్ కుమార్ వైశాఖ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా ఫ్యాఫ్ డు ప్లెసిస్. సో మనకు వచ్చిన న్యూస్ నిజమే అయితే వేన్ ప్యార్నెల్ ఉంటాడు. ఒకవేళ జోస్ హ్యాజల్వుడ్ ఫిట్గా ఉంటే అతను టీంలోకి వస్తాడు, ఇది మాత్రమే జరిగే ఛాన్స్ ఉంది. మరి ఆర్సీబీ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? సో కేవలం 3 మెంబర్స్ పైన డిపెండ్ ఆడుతుంది. అది మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ అయింది లాస్ట్ మ్యాచ్ లో కూడా. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడో ఫ్యాఫ్ డు ప్లెసిస్ వెళ్ళిపోతాడు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ వెళ్ళిపోయిన వెంటనే గ్లెన్ మ్యాక్స్వెల్ కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. అంటే మూడో వ్యక్తి అనమాట, ఇతను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. వచ్చిన వెంటనే ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేయాలి, కనీసం ఇప్పుడే వికెట్ పడింది కొంచెం స్లోగా ఆడదాం, ఎందుకంటే ఇప్పటికి 2 మ్యాచ్లు ఇలా చేశాడు గ్లెన్ మ్యాక్స్వెల్. వచ్చిన వెంటనే హిట్టింగ్ చేయడం, అవుటే వెళ్ళిపోవడం. ఇక దినేష్ కార్తిక్ ప్రైమ్ ఫామ్ లో అయితే లేడు, నిలబడుతున్నాడు కానీ ప్రైమ్ ఫామ్ లో లేడు. సో బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఎక్కువగా ఫ్యాఫ్ డు ప్లెసిస్ పైన, విరాట్ కోహ్లీ పైన గట్టిగా డిపెండ్ అవుతుంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే మొహమ్మద్ సిరాజ్ రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నాడు. సో తన ఓపెనింగ్ స్పెల్ మరియు అలాగే తన చివరి స్పెల్, సో ఈ 2 అన్నవి కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్సీబీ టీమ్ కి. ఇక మిగతా బౌలర్స్ వనిందు హసరంగా ఖచ్చితంగా మ్యాజిక్ చేయగలడు చిన్నస్వామి స్టేడియంలో. ఇక హర్షల్ పటేల్ యాజ్ యూజువల్ సోసో పర్ఫార్మెన్స్ అనమాట, సూపర్ అని చెప్పలేము, అలా అని చెప్పి బ్యాడ్ అని చెప్పలేము. సో ఈ విధంగా జరుగుతుంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11. సో వీళ్ళు పెద్దగా ఎక్కువ ప్లేయింగ్ 11 కోసం ఇబ్బంది పడట్లేదు అనమాట. మిగతా టీమ్స్ తో చూసాము అంటే కొన్ని టీమ్స్ ఉన్నాయి చాలా చేంజెస్ చేస్తున్నాయి, కానీ రాజస్థాన్ రాయల్స్ అనమాట వాళ్ళకంటూ ఒక టార్గెట్ ఉంది, సేమ్ ప్లేయింగ్ 11 తో వస్తాం మేము, అలాగే వెళ్తున్నారు. జోస్ బట్లర్, ఎస్ఎస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్ గా దేవదత్ పడికల్. సో మరి వీళ్ళ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ కు ఒక హార్ట్ అనేది జోస్ బట్లర్. అతను బాగా పర్ఫామ్ చేస్తేనే ఆ టీమ్ కి ఎక్కువ రన్ రేట్ వస్తుంది పవర్ ప్లేలో, ఆ తర్వాత మంచిగా ముందుకు వెళ్తారు. సో ఎస్ఎస్వి జైస్వాల్, జోస్ బట్లర్ ఆ పనిని మాక్సిమం దాదాపు ప్రతి మ్యాచ్ లో ట్రై చేస్తున్నారు చేయడానికి. చిన్నస్వామి స్టేడియంలో కూడా అది చేస్తారని నాకు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ సంజు శాంసన్ ఫామ్ లోనే ఉన్నాడు ఈ సీజన్ లో, చాలా మంచి నాక్స్ ఆడాడు. రియాన్ పరాగ్ మనం అతని గురించి డిస్కస్ చేసినా సరే మనకు టైం వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ని ఛాన్సులు వచ్చాక ఒక ప్లేయర్ అతనికన్నా అనిపించట్లేదు అనిపిస్తుంది కొన్నిసార్లు, ఎందుకు ఆడట్లేదు అని చెప్పి. ఇక షిమ్రాన్ హెట్మేర్ ఫెంటాస్టిక్ ఫామ్ లో. సో ఇక్కడ చూసాము అంటే వీళ్ళ టీం అనేది ఎక్కువగా డిపెండ్ అవ్వట్లేదు, ప్రతి ఒక్కరు ఏదో ఒక కొన్ని పరుగులు చేస్తున్నారు అనమాట. ఇక ధ్రువ్ జురేల్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత మళ్ళీ ఒక మంచి నాక్ రాలేదు, మేబీ చిన్నస్వామి స్టేడియంలో వస్తుందేమో. ఇక రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ బౌలింగ్ రెండు ఎగదీస్తున్నాడు. జేసన్ హోల్డర్ తన మంచి ఎకానమీతో కొన్నిసార్లు బౌలింగ్ చేస్తున్నాడు, కొన్నిసార్లు ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. ఇక ట్రెంట్ బౌల్ట్ సో ఫెంటాస్టిక్ స్టార్ట్స్ ఇస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్ కి. సందీప్ శర్మ చాలా కాలం తర్వాత ఒక అండర్ రేటెడ్ ప్లేయర్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. యుజ్వేంద్ర చాహల్, సో ఈ పేరుని మనం గుర్తుపెట్టుకోవాలి, చిన్నస్వామి స్టేడియంలో ఇతను కీలకం అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంతకుముందు ఆర్సీబీతో ఎన్నో ఇయర్స్ ఉన్నప్పుడు ఇక్కడ చాలా మ్యాచెస్ ఆడాడు. ఆ పిచ్ గురించి అతనికి బాగా తెలుసు, అంటే ఎక్కడ ఎక్కడ బౌలింగ్ చేయాలి, బ్యాట్స్మెన్ ఎలా మనం కంట్రోల్ చేయాలని. సో కీలకమయ్యే ఛాన్స్ ఉంది ఈ చిన్నస్వామి స్టేడియంలో. సో ఇంపాక్ట్ పేరుగా దేవదత్ పడికల్ అనమాట. సో దేవదత్ పడికల్ కూడా సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పలేము, ఈ విధంగా ఉంది. సో చాలా స్టేబుల్ గా ఉంది రాజస్థాన్ రాయల్స్ టీం, ఇది మాత్రం పక్క. లాస్ట్ మ్యాచ్ చేతిలో పోగొట్టుకున్నారు వాళ్ళు, ఏదో కొంచెం టెన్షన్ పడి. సో ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే రెండు టీమ్స్ యొక్క ప్లేయర్ బ్యాటిల్ చూద్దాం. సో ప్లేయర్ బ్యాటిల్ అంటే మీకు తెలుసు కదా, ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్, రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్. అయితే ముందే చెప్తున్నాను, ఇక్కడ కొంతమంది బౌలర్స్ ని కొంతమంది బ్యాట్స్మెన్స్ ఫేస్ చేసి ఉన్నా సరే చాలా తక్కువ బాల్స్ ఫేస్ చేసి ఉంటే వాళ్ళని నేను మెన్షన్ చేసి ఉండను, ఒకవేళ వికెట్స్ పడితేనే మెన్షన్ చేస్తాను. సో అండ్ ఇంకొకటి బౌలర్స్ విషయంలో నేను ప్లేయింగ్ లెవెన్లో వస్తారా రారా అన్న డౌట్ ఉన్న బౌలర్స్ కూడా యాడ్ చేస్తాను, అది మీకు యూజ్ అవుతుంది కాబట్టి. సో ఈ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడండి. విరాట్ కోహ్లీ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్ 46 balls 60 runs 0 wickets. విరాట్ కోహ్లీ వర్సెస్ సందీప్ శర్మ 59 balls 78 runs 7 wickets, సార్ 7 times అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ వర్సెస్ జేసన్ హోల్డర్ 10 balls 9 runs 2 times అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్ 127 balls 162 runs ఒకసారి అవుట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్, సో 80 balls 84 runs 3 wickets. ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ సందీప్ శర్మ 58 balls 74 runs 2 times అవుట్ అయ్యాడు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ జేసన్ హోల్డర్ 43 balls 69 runs 2 times అవుట్ అయ్యాడు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ యుజ్వేంద్ర చాహల్ 37 balls 31 runs 2 times అవుట్ అయ్యాడు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్ 43 balls 48 runs ఒకసారి అవుట్ అయ్యాడు. సో ఇప్పుడు మనం ఈ ఇద్దరి ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసామంటే రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ అగేనిస్ట్ గా చాలా థ్రెట్ అయితే కనిపిస్తుంది మనకి. ముఖ్యంగా సందీప్ శర్మ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ చాలా జాగ్రత్తగా ఆడాలి, ఎందుకంటే చాలా ఎక్కువ సార్లు వికెట్ తీసుకున్నాడు, ఆల్మోస్ట్ 7 times, అది కూడా కేవలం 59 balls 78 runs. సో సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. ఇక ఫ్యాఫ్ డు ప్లెసిస్ పైన కూడా చాలా మంది రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ కి మంచి రికార్డ్స్ కనిపిస్తున్నాయి, వీళ్ళిద్దరిపైనే ఆర్సీబీ టీం డిపెండ్ అవుతుంది, వీళ్ళిద్దరిపైనే మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండాలి, చాలా మంచి కాంటెస్ట్ జరిగే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ మహిపాల్ లామ్రోర్ వర్సెస్ జేసన్ హోల్డర్ 7 balls 11 runs ఎప్పుడు అవుట్ కాలేదు. మహిపాల్ లామ్రోర్ వర్సెస్ యుజ్వేంద్ర చాహల్ 22 balls 24 runs 2 times అవుట్ అయ్యాడు. మహిపాల్ లామ్రోర్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్ 15 balls 14 runs ఒకసారి అవుట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్ 13 balls 8 runs 2 wickets. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ వర్సెస్ సందీప్ శర్మ 5 balls 5 runs ఒకసారి అవుట్ అయ్యాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ వర్సెస్ జేసన్ హోల్డర్ 21 balls 32 runs ఒకసారి అవుట్ అయ్యాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ వర్సెస్ యుజ్వేంద్ర చాహల్ సో 29 balls 34 runs 3 times అవుట్ అయ్యాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్ 44 balls 99 runs ఒకసారి అవుట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ దినేష్ కార్తిక్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్ 18 balls 24 runs ఒకసారి అవుట్ అయ్యాడు. దినేష్ కార్తిక్ వర్సెస్ సందీప్ శర్మ 31 balls 58 runs 2 times అవుట్ అయ్యాడు. దినేష్ కార్తిక్ వర్సెస్ యుజ్వేంద్ర చాహల్ 46 balls 42 runs 3 times అవుట్ అయ్యాడు. దినేష్ కార్తిక్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్ 66 balls 96 runs ఒకసారి అవుట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ షాబాజ్ అహ్మద్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్ సో 9 balls 13 runs 2 times అవుట్ అయ్యాడు. షాబాజ్ అహ్మద్ వర్సెస్ జేసన్ హోల్డర్ 13 balls 13 runs ఒకసారి అవుట్ అయ్యాడు. షాబాజ్ అహ్మద్ వర్సెస్ యుజ్వేంద్ర చాహల్ 14 balls 6 runs ఎప్పుడు అవుట్ కాలేదు. ఇక షాబాజ్ అహ్మద్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్ 9 balls 3 runs ఒకసారి అవుట్ అయ్యాడు. సో ఇది చూసామంటే మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది, ట్రెంట్ బౌల్ట్ దగ్గర నుంచి అయితే ఆర్సీబీ ఓపెనర్స్ కి పెద్ద థ్రెట్ కనిపించట్లేదు, ఎందుకంటే ట్రెంట్ బౌల్ట్ కి పైన విరాట్ కోహ్లీ కానీ ఫ్యాఫ్ డు ప్లెసిస్ కానీ పెద్ద రికార్డ్ కనిపించలేదు, బాగానే పర్ఫామ్ చేశారు. కానీ సందీప్ శర్మ దగ్గర నుంచి థ్రెట్ ఉంది, కానీ మిగతా బ్యాట్స్మెన్స్ కూడా మిగతా బౌలర్స్ విషయంలో కొంచెం థ్రెట్ కనిపిస్తుంది. సో ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ చేతిలో. ఇక నెక్స్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్ చూద్దాం. సో జోస్ బట్లర్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్ 27 balls 41 runs ఒకసారి అవుట్ అయ్యాడు. జోస్ బట్లర్ వర్సెస్ హర్షల్ పటేల్ 21 balls 25 runs ఎప్పుడు అవుట్ కాలేదు. జోస్ బట్లర్ వర్సెస్ పార్నల్ 9 balls 31 runs ఎప్పుడు అవుట్ కాలేదు. జోస్ బట్లర్ వర్సెస్ వనిందు హసరంగా 18 balls 27 runs ఎప్పుడు అవుట్ కాలేదు. జోస్ బట్లర్ వర్సెస్ మ్యాక్స్వెల్ 18 balls 22 runs ఎప్పుడు అవుట్ కాలేదు. ఇక నెక్స్ట్ ఎస్ఎస్వి జైస్వాల్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్ 19 balls 24 runs ఎప్పుడు అవుట్ కాలేదు. ఎస్ఎస్వి జైస్వాల్ వర్సెస్ హర్షల్ పటేల్ 9 balls 11 runs ఎప్పుడు అవుట్ కాలేదు. ఎస్ఎస్వి జైస్వాల్ వర్సెస్ మ్యాక్స్వెల్ 7 balls 9 runs ఎప్పుడు అవుట్ కాలేదు. ఇక నెక్స్ట్ దేవదత్ పడికల్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్ 8 balls 15 runs ఒకసారి అవుట్ అయ్యాడు. దేవదత్ పడికల్ వర్సెస్ హర్షల్ పటేల్ 6 balls 3 runs ఒకసారి అవుట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ సంజు శాంసన్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్ 20 balls 21 runs 2 times అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ వర్సెస్ హర్షల్ పటేల్ 15 balls 12 runs ఒకసారి అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ వర్సెస్ వేన్ పార్నల్ 11 balls 16 runs ఒకసారి అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ వర్సెస్ వనిందు హసరంగా 23 balls 23 runs 3 times అవుట్ అయ్యాడు. కేవలం వనిందు హసరంగా బౌలింగ్ లో సంజు శాంసన్ ఐపీఎల్ లో మాత్రమే కాదు T20 ఫార్మాట్ లో కూడా ఎక్కువ సార్లు అవుట్ అయ్యాడు. అండ్ రేపు చూడండి మీరు, ఖచ్చితంగా సంజు శాంసన్ బ్యాటింగ్ రాగానే వనిందు హసరంగా బారిస్తారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతోంది. అదే టైంలో సంజు శాంసన్ కూడా వికెట్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. సో రేపు కూడా బౌలింగ్ అయితే ఇస్తారు, మరి సంజు శాంసన్ వికెట్ ఇస్తాడో లేదో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ సంజు శాంసన్ వర్సెస్ మ్యాక్స్వెల్ 18 balls 37 runs ఎప్పుడు అవుట్ కాలేదు. ఇక నెక్స్ట్ షిమ్రాన్ హెట్మేర్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్ 22 balls 34 runs ఒకసారి అవుట్ అయ్యాడు. షిమ్రాన్ హెట్మేర్ వర్సెస్ హర్షల్ పటేల్ 25 balls 34 runs ఎప్పుడు అవుట్ కాలేదు. షిమ్రాన్ హెట్మేర్ వర్సెస్ వనిందు హసరంగా 29 balls 53 runs ఒక్కసారి అవుట్ అయ్యాడు. సో ఇదనమాట ఈ రెండు టీమ్స్ యొక్క డీటెయిల్డ్ ప్లేయర్ బ్యాటిల్ అనమాట. బౌలర్ వర్సెస్ బ్యాట్స్మెన్స్ ఏది మిస్ చేయలేదు. కొంతమంది బ్యాట్స్మెన్స్ కొంతమంది బౌలర్స్ తక్కువ సార్లు ఫేస్ చేసి ఉంటారు, అండ్ కొంతమంది బ్యాట్స్మెన్స్ పెద్ద రికార్డ్స్ ఏం కనిపించలేదు, అందుకే వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు. అయితే ఇది చూసాక ఖచ్చితంగా మీకంటూ ఒక మైండ్ ఫ్రేమ్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అయ్యే ఉంటుంది, అంటే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, మనం ఫ్యాంటసీ టీంలో ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలి అని చెప్పి. సో ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తాను, మీకున్న ఒపీనియన్ వేరు నాకున్న ఒపీనియన్ వేరు. ఎప్పుడైనా సరే రెండు టీమ్స్ అన్నప్పుడు ఏదో ఒక టీమే గెలుస్తుంది. అండ్ నేను గమనిస్తున్నది ఏంటి అంటే, నేను ఏదైనా ఫ్యాంట్ అంటే సపోజ్ ఇప్పుడు ఎస్ఆర్ఎస్ వర్సెస్ సిఎస్కే అనుకుందాం, లేకుంటే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ఎస్ అనుకుందాం, అంటే ఒక టీం గెలుస్తుందని చెప్పగానే మిగతా టీం వాళ్ళందరూ ఎలా ఏంటి అని చెప్పి నా మీద ఎక్కిస్తున్నారు అన్నమాట కామెంట్ సెక్షన్లో. అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రమే గెలుస్తుంది. సో నా ఒపీనియన్ నేను చెప్పాలి, అందుకే చెప్తున్నాను. అండ్ ఈ ఒపీనియన్ కూడా ఫైనల్ కాదు, ఎందుకంటే పిచ్ రిపోర్ట్ ముందే చెప్తున్నాను, ప్లేయింగ్ 11 చూడక ముందే చెప్తున్నాను, కాబట్టి చాలా ఫ్యాక్టర్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి టాస్ పట్టిన వెంటనే. సో తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఫేక్ ఛానల్స్ లో జాయిన్ అవ్వకండి, ఎవరి దగ్గర మనం అమౌంట్ తీసుకోము, ప్రిడిక్షన్స్ కోసం ఎవరి దగ్గర అమౌంట్ ఇవ్వకండి. సో వెళ్ళారు అంటే టాస్ పడ్డాక మెయిన్ ప్రిడిక్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి చూశారు అంటే మీకు జోస్ బట్లర్ ఆ టీమ్ కి, జోస్ బట్లర్ ఎస్ఎస్జీ జైస్వాల్ ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి. అయితే మన సిరాజ్ ని తప్పిస్తే మిగతా ఎవరికి కూడా అక్కడ మంచి రికార్డ్ కనిపించట్లేదు, అండ్ సిరాజ్ కూడా జోస్ బట్లర్ ని మాత్రమే అవుట్ చేశాడు. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఒకవేళ జోస్ బట్లర్ తన ప్రైమ్ ఫామ్ లోకి వచ్చి, ఎందుకంటే ఫామ్ లో ఉన్నాడు కానీ ఇప్పటి వరకు జరిగిన పిచ్చెస్ అన్ని కూడా కొంచెం బ్యాటింగ్ కి కాకుండా బౌలింగ్ అనుకూలించే పిచ్చెస్, అందుకే స్లోగా చేశాడు బ్యాటింగ్. సో చిన్నస్వామి స్టేడియం పూర్తి బ్యాటింగ్ అనుకూలిస్తుంది. మరి ఇలాంటి టైంలో జోస్ బట్లర్ ఎలా పర్ఫామ్ చేస్తాడు? ఒకవేళ అవుట్ అయితే మాత్రం అది ఆర్సీబీకి చాలా బిగ్ వికెట్ అవుతుంది, గేమ్ టర్న్ అయ్యే వికెట్ అవుతుంది. లేదంటే మాత్రం మ్యాచ్ ఏమైనా చెప్పలేం. అండ్ అదే సమయంలో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, ఆర్సీబీ ఓపెనర్స్ ఇద్దరికి అగేనెస్ట్ గా రాజస్థాన్ రాయల్స్ రికార్డ్ బౌలర్స్ చూసామంటే రికార్డు పూర్గా ఉంది. సో ఈ మ్యాచ్ లో నేనైతే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రకారం, ప్లేయింగ్ 11 టాస్ ప్రకారం ముందు ఆర్సీబీ పైన రాజస్థాన్ రాయల్స్ చిన్నస్వామి స్టేడియంలో గెలుస్తుంది అనుకుంటున్నాను. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అండ్ వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది, ఈ ప్రిడిక్షన్ చేంజ్ అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక అలాగే రియల్ 11 కి సంబంధించిన రెండు ఆప్షన్స్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను, ఆప్షన్ 1, ఆప్షన్ 2. సో ప్లేయింగ్ 11 కి ముందే ఇవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, కాబట్టి టెలిగ్రామ్ ఛానల్కి వచ్చారంటే నేను మెయిన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి చూసారంటే రియల్ 11 ఆప్షన్ 1. సో వికెట్ కీపర్స్ సంజు శాంసన్, జోస్ బట్లర్. బ్యాట్స్మెన్ ఫ్యాఫ్ డు ప్లెసిస్, ఎస్ఎస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, షిమ్రాన్ హెట్మేర్. ఆల్రౌండర్స్ వనిందు హసరంగా, గ్లెన్ మ్యాక్స్వెల్. బౌలర్స్ మొహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్. ఇక నెక్స్ట్ Real 11 option 2. So wicket keepers Dinesh Karthik, Jos Buttler. Batsmen Faf du Plessis, SSV Jaiswal, Virat Kohli, Shimron Hetmyer. All rounders Wanindu Hasaranga, Glenn Maxwell. Bowlers Mohammed Siraj, Sandeep Sharma, Yuzvendra Chahal. So చూశారు కదా టోటల్ గా మీకు ఫ్యాంటసీ టీమ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్లేయింగ్ లెవెన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, పిచ్ రిపోర్ట్ వచ్చింది, అన్ని వచ్చేసాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.